తెలుగు సెకండ్ ఇయర్ లో ఫస్ట్ ఇయర్ మాదిరిగానే మొదటగా పద్యభాగం అనేటటువంటిది ఉంటుంది దీంతో పాటు గద్యభాగం నాటక స్రవంతి అలంకారాలు అనేటట్టు అలంకారాలు ఛందస్సు సంక్షిప్తీకరణ సంభాషణ రచనా నైపుణ్యం భాషా భాగాలు ఇవి వ్యాకరణ అంశాలకు సంబంధించినటువంటి అంశాలు దానిలో భాగంగా మొట్టమొదటిగా పద్య భాగం మరి ఈ పద్య భాగానికి వస్తే ఉన్నటువంటి పాఠ్యాంశాల సంఖ్య ఫస్ట్ ఇయర్లో ఏ విధంగా ఉంటుందో సెకండ్ ఇయర్లో కూడా అదే విధంగా ఆరు పాఠ్యాంశాలు ఉంటాయి పద్య భాగంలో మొదటి పాఠ్యాంశం ఏంటి అంటే విదుర నీతి రెండవది ఏంటిది అంటే బెజమహాదేవి కథ మరి ఈ రెండు పాఠ్యాంశాలు అనేటటువంటివి పద్య భాగానికి గుడ్డకాయ లాంటివి గుండెకాయ లాంటివి అని ఎందుకు అంటున్నాను అంటే ఇక్కడ ప్రధానంగా ఈ రెండు పాఠ్యాంశాల్లో నుండి ఎక్కువ మార్కులకు సంబంధించినటువంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయండి మరి అది దృష్టిలో ప్రతి ఒక్క విద్యార్థి ఉంచుకోవడం చాలా మంచిది కాబట్టి మరి మొట్టమొదటిగా ఉన్నటువంటి పాఠ్యాంశం ఏంది అంటే విదుర నీతి ఎవరు రాశారు తిక్కన సోమయాజి రచించినటువంటిది మరి తిక్కన సోమయాజి రచించినటువంటి ఆంధ్ర మహాభారతంలోనిదండి ఈ విదుర నీతి అనేటటువంటి పాఠ్యాంశం మరి ఇక్కడ విదురుడు నీతిని ఎవరికి సంబోధించాడు అనేటటువంటిది ప్రధానమైనటువంటి అంశం మరి ఎవరు చెప్పాడు విదురుడు నీతిని ధృతరాష్ట్రునికి తెలియచేశాడు మరి ఇక్కడ విదురుడు కౌరవుల పక్షాన ఉన్న పాండవులకు మంచి చేయాలి అనేటటువంటి తపన ఇక్కడ ఎవరిది అంటే విదురినిది అనే విషయం ప్రధానంగా మనకి ఈ పాఠ్యాంశం ద్వారా తెలుసుకునే అవకాశం అనేటటువంటిది ఉంటుంది మరి ఈ విదుర నీతి నుంచి ఎన్ని మార్కులు వస్తాయి మనకి అంటే మొత్తం 14 మార్కులు వస్తాయండి ఇందులో 14లో 11 మార్కులు 100% వస్తుంది 3 మార్కులు లేదా 2 ఇందులో 11లో మొత్తం 14 అన్నాం కదా ఈ 14లో 11 100% ఇంకొక మిగిలినటువంటి 3 మార్కులు అనేటటువంటిది 99.99% వచ్చే అవకాశం ఉంటుంది అంటే దాదాపు రావచ్చు అనే విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలి రెండవది ఏంటిది ఇక్కడ బెజమహాదేవి కథ ఎవరు రాశారు పాల్కురికి సోమనాథుడు రచించినటువంటిది ఏ పాఠ్యాంశము అంటే బెజమహాదేవి కథ మరి పాల్కురికి సోమనాథుడు రాసినటువంటి బసవ పురాణంలో శైవ మత సంబంధమైనటువంటి అంటే శివభక్తులకు సంబంధించినటువంటి కథలు చాలా ఉన్నాయి అటువంటి కథల్లో ఒకనొక కథ ఏంటిది అంటే ఇక్కడ బెజమహాదేవి కథ మరి ఈ బెజమహాదేవి కథ అనే మరి ఈ బెజమహాదేవి కథలో మరి ముగ్ధ భక్తురాలైనటువంటి ఆమె ఇక్కడ ఎవరు అంటే బెజమహాదేవి మరి పరమ భక్తురాలైనటువంటి ఈ బెజమహాదేవికి అనుకుంది తన మనసులో ఏమని పరమేశ్వరునికి తల్లి తండ్రి అనేటటువంటి వాళ్ళు లేరు మరి తల్లిదండ్రి లేనటువంటి ఆ పరమేశ్వరునికి నేనే తల్లిని అవుతాను అని భావించి శివలింగానికి అనేకమైనటువంటి పరిచర్యలు చేసింది శివలింగానికి చేసినటువంటి పరిచర్యలు అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం మనకి ఈ పాఠ్యాంశంలో అండి మరి నిజంగా తనకు ఒక కుమారుడు గనక ఉంటే ఏ విధమైనటువంటి విధంగా చూసుకునేది ఒక తల్లి యొక్క విధానం ఒక కన్న తల్లి ఏ విధమైనటువంటి విధంగా తన కుమారుల్ని కుమార్తెల్ని ఏ విధమైనటువంటి విధంగా సాకుతుంది అనేటటువంటిది ప్రధానంగా మనం ఏ పాఠ్యాంశం ద్వారా గమనించవచ్చు అంటే ఈ బెజమహాదేవి కథ ద్వారా గ్రహించవచ్చు అండి గుర్తుంచుకోదగినటువంటిది నిజంగా అమ్మాయిలు ఉంటే భవిష్యత్తులో వాళ్ళు కూడా తల్లి అవుతే తల్లి యొక్క ఆవేదన తల్లి యొక్క ప్రేమ ఏ విధంగా ఉంటుంది మరి వాళ్ళకి ఏదైనా బాధ అనేటటువంటిది కలిగినప్పుడు తల్లి ఏ విధంగా ఆవేదన పడుతుంది అనేటటువంటిది పరిచయం అనేటటువంటిది చేసినటువంటి కథ అండి
మణిని. సార్మణి ఇక్కడ ఈ విధంగా శివలింగాన్ని తన కుమారునిగా చేసుకొని మరి పరిచర్యలు చేస్తే మరి ఆ పరమేశ్వరుని యొక్క సాక్షాత్కారం ఇక్కడ బెజమాదేవికి లభించిందా? చేసిన తర్వాత భగవంతుడు ఎప్పుడైనా సరే మనం చేసేటటువంటి పరిచర్యలని గ్రహించి మనకు సాక్షాత్కారం ఇస్తాడు అని నిరూపించేటటువంటి కథ అండి ఏది అంటే ఈ బెజమహాదేవి కథ. మరి ఈ బెజమహాదేవి కథ నుంచి మనకు ఎన్ని మార్కులు వస్తాయి అంటే 12 మార్కులు వస్తాయి. ఇది ఏ ఛందస్సు అంటే ద్విపద ఛందస్సులో ఉంది. ద్విపద ఛందస్సులో ఉన్నటువంటిది కాబట్టి ఇక్కడి నుంచి ఒకటి వ్యాస రూప ప్రశ్న ఇచ్చి సమాధానం రాయమంటాడు. రెండవది ఏంటిది అంటే 2 మార్కులకి ఏంటిది అంటే సంక్షిప్త సమాధాన ప్రశ్న. మనకి మొదటి సంవత్సరంలో 3 మార్కులు ఉండే, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి 2 మార్కులు అయ్యాయండి. ఇది 3 మార్కులు ఏంటిది అంటే ఇక్కడ సందర్భ సహిత వ్యాఖ్య. ఏమొస్తాయి? సందర్భ సహిత వ్యాఖ్య. సందర్భ సహిత వ్యాఖ్య అంటే అందరికి తెలుసు, సందర్భం అనేటటువంటిది ఇచ్చినప్పుడు మనం కవి పరిచయం రాస్తాం, సందర్భం రాస్తాం, వ్యాఖ్య రాస్తూ ఉంటాం. మనం ఇలా రాసినందుకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు వచ్చేటటువంటి అంశం అండి ఇది. ఇంకొకటి ఏంటిది అంటే ఏక పద సమాధానం. ఇది మనకు 9వ బిట్ అండి. 6, 2, 8, 3, 11 మార్కులు వస్తుంది. మరి సార్ ఇక్కడి నుంచే ఎందుకు మనకి పెద్ద ప్రశ్న వస్తుంది? మరి మిగిలినటువంటి 1, 2, 3, 4, 5 ఇక్కడ 1, 6 ఉన్నాయి కదా, మన ఇందులో ఏ దాంట్లోకి వెళ్ళైనా రావచ్చు అని ఆలోచన విద్యార్థుల్లో ఉంటుంది. మరి ఇక్కడ మనకి ఈ 3 ఏమో విదురనీతి, బెజమహాదేవి కథ, ఈ గోల్కొండ కవితాప్రభ ఒక భాగం, అన్నదాత రవల పతాకం, ఆరుద్ర పురుగు అనేటటువంటిది మరొక విభాగం. ఎందుకంటే ఇక్కడి నుంచి 8 మార్కులకు సంబంధించినటువంటి ప్రతి పదార్థ తాత్పర్యం అనేటటువంటిది విదురనీతి నుంచి ఒకటి వస్తుంది, గోల్కొండ కవితాప్రభ నుంచి ఒకటి వస్తుంది. కాబట్టి మధ్యలో ఇది ద్విపద ఛందస్సు కాబట్టి ఇక్కడి నుంచి ఇచ్చే అవకాశం లేదు ప్రతి పదార్థ తాత్పర్యానికి. కాబట్టి 100% పెద్ద ప్రశ్న ఇక్కడి నుంచి ఉంటుంది అనే విషయాన్ని ప్రతి ఒక్క విద్యార్థి గమనించాల్సిన ఆవశ్యకత ఉందండి. ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుంది? బెజమహాదేవి కథ నుంచి. తర్వాత వచ్చేసి 3వ పాఠ్యాంశం ఏంటి అంటే గోల్కొండ కవితాప్రభ. ఎవరు రాశారు? సురవరం ప్రతాప్ రెడ్డి రాసినటువంటిదండి. మరి సార్ మన ఈ గోల్కొండ కవితాప్రభ సురవరం ప్రతాప్ రెడ్డి రాయడానికి ప్రేరేపించినటువంటి అంశం ఏంటి అనేటటువంటి విషయానికి గనక వస్తే, తీరాంధ్రులు మన తెలంగాణలో కవులు శూన్యం. శూన్యం అంటే అర్థమవుతుంది ప్రతి ఒక్క విద్యార్థికి, అంటే తెలంగాణలో కవులు అనేటటువంటి వాళ్ళు లేరు అనేటటువంటి తరుణంలో సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఏం చేశారు అంటే తెలంగాణకు సంబంధించినటువంటి కవులతో కూడినటువంటి గోల్కొండ కవుల సంచిక అనేటటువంటిది ఒకటి వెలువరిచాడు. అంటే తీరాంధ్రుల యొక్క విమర్శను తిప్పికొడుతూ రాయబడినటువంటి కావ్యం అండి ఇది గోల్కొండ కవుల సంచిక అనేటటువంటిది. మరి ఆ గోల్కొండ కవుల సంచికలో అనేక మంది కవుల్ని పొందుపరిచాడు. ఎక్కడి తెలంగాణకు సంబంధించినటువంటి కవుల్ని, అందులో ప్రధానమైనటువంటి కొన్ని పద్యాలు, దానికి సంబంధించినటువంటి కవుల్ని మనకి పరిచయం అనేటటువంటిది ఎక్కడ చేశారు అంటే ఈ గోల్కొండ కవితా ప్రభలో చేశారండి. మనం ఇది ముందు చెప్పుకున్నాం 8 మార్కుల ప్రతి పదార్థ తాత్పర్యం అని. మన ఇక్కడ విదుర నీతిలో మనకి 3 పద్యాలు ఉన్నాయి. మన ఇక్కడ గోల్కొండ కవితాప్రభకు వచ్చేసరికి 5 పద్యాలు ఉన్నాయి, ప్రతి పదార్థ తాత్పర్య పద్యాలు. అంటే ఇక్కడి నుంచి ఒకటి వస్తుంది, ఇక్కడి నుంచి ఒకటి వస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి ఇక్కడ 3 చదివితే మనకి సరిపోతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇది గోల్కొండ కవితాప్రభ. నెక్స్ట్ 4వది అన్నదాత. ఈ అన్నదాత అనేటటువంటి పాఠ్యాంశాన్ని ఎవరు రాశారు అంటే మామిళ్ళ రామాగౌడ్ రాసినటువంటిది. ఎవరు రాశారు? మామిళ్ళ రామాగౌడ్. మన ఇక్కడ అన్నదాత అనగానే అన్నం అనేటటువంటి దాన్ని దానం చేసినటువంటి వాడు అన్నదాత కాడండి. మన ఎవరు సార్ అన్నదాత అనేటటువంటి విషయానికి వస్తే అన్నదాత అంటే రైతు, పంటను పండించేటటువంటి వాడు. మన అన్నదాత
పడుతూ ఉన్నటువంటి ఆవేదన ఏంది? లోకంలో ఇంతమంది ఉన్నా, కొన్ని కోట్ల మంది జనాభా, మనం ఉండేటటువంటి ఈ జనాభా అందరికీ కూడా తిండి పెట్టేటటువంటి వ్యక్తి ఎవరు అంటే రైతు. అంటాం మనం ఏమని, తరగతి గదిలో విద్యార్థులందరూ కూర్చున్నప్పుడు బాబు నీవేమవుతావు, అమ్మాయి నీవేమవుతావు, చిన్న నీవేమవుతావు, రాము నీవేమవుతావు అంటే, ఒక ఆయన డాక్టర్ని అవుతాను, ఒక ఆయన నేను ఇంజనీర్ని అవుతాను, ఒక ఆయన నేను రాజకీయవేత్తను అవుతాను, ఇంకొక ఆమెను అడిగితే సార్ నేను మంచి విద్యావేత్తను అవుతాను, నేను టీచర్ని అవుతాను, నేను లెక్చరర్ని అవుతాను అనేటటువంటి సమాధానాలే వస్తాయి. కానీ మనం ఒక ఆయన డాక్టరు, ఒక ఆయన ఇంజనీర్, ఒక ఆయన విద్యావేత్త, ఒక ఆయన పోలీస్, మని అందరూ ఇలా అవుతూ ఉంటే మనం ఇలా అందరికీ తిండి పెట్టేటటువంటి రైతును నేను అవుతాను అని ఏ విద్యార్థి నోటి నుండి కూడా ఈ మాట రాకపోవడం దురదృష్టకరమైనటువంటి విషయం అండి. ఏదో పరిస్థితులు అనుకూలించినప్పుడు మాత్రమే ఈ అవతారం అనేటటువంటిది రైతులు ఎత్తుతూ ఉన్నారు. పంట పండినా పండకపోయినా, తనకు తిండి లభించినా లభించకపోయినా, నలుగురి కోసం ఆరాటపడేటటువంటి వ్యక్తి కడవరు అంటే అన్నదాత. అటువంటి అన్నదాతకి పడేటటువంటి ఆవేదన, తినడానికి తిండి కూడా లేకపోవడం, 24 గంటల దాంట్లో నేను నిమగ్నం కావడం అనేటటువంటి అంశాలు మనకి ఈ అన్నదాతలో కనబడుతూ ఉంటాయండి. మన ఇక్కడి నుంచి కూడా మనకి 2+3+1 ఎన్ని మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది అంటే 6 మార్కులు వచ్చే అవకాశం ఉంటుందండి ఇక్కడి నుంచి, ఈ అన్నదాత నుంచి. నెక్స్ట్ 5వది రవల పతాక. ఎవరు రాశారు? తిరుమల శ్రీనివాసాచార్య రాసినటువంటిది అండి. మన ఈ తిరుమల శ్రీనివాసాచార్య రాసినటువంటి ఈ రవ్వల పతాకలో అంటే ఇక్కడ ఎక్కువగా కనబడేటటువంటి విధానం ఏంది అంటే, కులాలకు సంబంధించినటువంటిది, మతాలకు సంబంధించినటువంటివి ఏ విధమైనటువంటి విధంగా ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని ఎక్కడ తెలియచేశాడు అంటే, ఈ రవ్వల పతాకాలో తెలియచేశాడు ఎవరు? తిరుమల శ్రీనివాసాచార్య గారు. దీంట్లో నుంచి కూడా 2+3+1 6 మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 10వ భాగంలో చివరిది ఆరుద్ర పురుగు. రాసినటువంటి కవి ఎవరు అంటే తిరుమల కృష్ణమూర్తి యాదవ్. రవల పతాకనేమో తిరుమల శ్రీనివాసాచార్య రచించాడు, ఆరుద్ర పురుగు అనేటటువంటిదేమో కృష్ణమూర్తి యాదవ్ రచించినటువంటి పాఠ్యాంశం ఏంటిది అంటే, ఈ ఆరుద్ర పురుగు అనేటటువంటి పాఠ్యాంశం. మన ఇప్పుడు ప్రస్తుత కాలం వర్షాకాలం, మన వర్షాకాలం అనేటటువంటిది వచ్చినప్పుడు ఈ ఆరుద్ర పురుగు అనేటటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి విద్యార్థిని విద్యార్థుల అందరికీ తెలుసు అండి, ఎర్రగా ఉండేటటువంటిది. దాన్ని ఏమంటామంటే ఇక్కడ మనం ఆరుద్ర పురుగు అని అంటూ ఉంటాం. అంటే వర్షం అనేటటువంటిది పడినప్పుడు మన ప్రముఖమైనటువంటి పట్టణాల్లో ఉండేటటువంటి జీవన విధానం అనేటటువంటిది ఏ విధమైనటువంటి విధంగా ఉంటుంది, లోతట్టు ప్రాంతంలో ఉండేటటువంటి వారి యొక్క పరిస్థితి అనేటటువంటిది ఏ విధంగా ఉంటుంది. అంటే ఉదయం 8 అయినా సరే సూర్యుడు ఉదయించకపోవడం, సాయంత్రం అయితే ఎవరు సూర్యుడు ఎక్కడ అస్తమిస్తాడు మన అందరికి తెలుసు, తూర్పున ఉదయిస్తాడు, పడమరన అస్తమిస్తూ ఉంటాడు. మన ఈ మధ్యకాలంలో జరిగేటటువంటి విధానం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది ఎక్కడ వివరించాడు అంటే, ఈ ఆరుద్ర పురుగులో ఎవరు తెలియచేశారు అంటే కృష్ణమూర్తి యాదవ్ తెలియచేయడం అనేటటువంటిది జరిగింది. మన ఇక్కడి నుంచి కూడా 2+3+1 ఎన్ని మార్కులు వస్తాయి అంటే 6 మార్కులు వచ్చే అవకాశం ఉంటుందండి ఇక్కడి నుంచి, ఆరుద్ర పురుగు నుంచి. మన మిగిలినటువంటి వ్యాసరూప ప్రశ్న ఎక్కడి నుంచి, అన్నదాత, రవల పతాక, ఆరుద్ర పురుగు నుంచి ఒక వ్యాసరూప ప్రశ్న వచ్చే అవకాశం 100% ఉంటుంది. కాబట్టి ఈ వ్యాసరూప ప్రశ్నకు సంబంధించినటువంటి విషయానికి గనక వస్తే, ఈ పద్యభాగంలో అన్నదాత, రవ్వల పతాక, ఆరుద్ర పురుగు అనేటటువంటి అంశంలో చూచాయగా చూసుకొని మన పెద్ద ప్రశ్నకు సంబంధించినటువంటిది ఎక్కువగా ఏ పాఠ్యాంశంలో అంటే, బెజమహాదేవి కథ నుంచి మీరు మంచిగా చదువుకోగలిగితే
ఈ ఆరు పాఠాల్లో ఈ ఒక్క పాఠం నుండి పెద్ద ప్రశ్న మనం వార్షిక పరీక్షల్లో రాసే అవకాశం ఉంటుంది.